వెల్కమ్ టు టు ది పాయింట్ లక్షద్వీప్ ముప్పై ఆరు చిన్న ద్వీపాల సముదాయం ఇక్కడి పది ద్వీపాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉంటారు అయితే ఇక్కడి జనాభాలో తొంభై ఆరు శాతం మంది ముస్లింలే ఉన్నారు రాజధాని కవరత్తి ఈ విషయం మనకు తెలిసిందే కానీ గతంలో స్వాతంత్ర అనంతరం అనేక ప్రాంతాలను ఆక్రమించుకునే క్రమంలో పాకిస్తాన్ కూడా ఇప్పుడున్న ఈ లక్షద్వీప్ ప్రాంతం పైన కన్నేసింది రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే లక్షద్వీప్లో ఇప్పుడున్న జనాభా అయితే అరవై నాలుగు వేల పైచలకు అక్షరాస్థ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో భారతదేశంలో భాగంగా ఈ లక్షద్వీపైతే మారింది అంతకు ముందు భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఐదు వందలకు పైచిలకు సంస్థానాలను ఏకం చేయడంలో నాటి భారత హోంమంత్రి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కీలక పాత్ర పోషించారు అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ పంజాబ్ సింధ్ బెంగాల్ హజరాల్ను పాకిస్తాన్లో విలీనం చేసేందుకు సాయశక్తిలో ప్రయత్నించారు అయితే లక్షద్వీప్ను ఎవరు పట్టించుకోలేదు కానీ స్వాతంత్రం తర్వాత లక్షద్వీప్ అటు భారత్ లేదా ఇటు పాకిస్తాన్ అధికార పరిధిలో లేకుండా ఉండింది ఆ సమయంలో పాక్ ప్రధాని లియాకత్ అలీఖాన్ లక్షద్వీప్ ముస్లిం మెజార్టీ ప్రాంతం కావడంతో దాన్ని సైతం స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు అయితే అదే సమయంలో భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లక్షద్వీప్ గురించి ఆలోచించినట్టుగా చరిత్రకారులు తెలిపారు ఒక గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ వెంటనే తన యుద్ధ నౌకను లక్షద్వీప్కు పంపించి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసింది అయితే అదే టైంలో సర్దార్ పటేల్ భారత సైన్యాన్ని ఎంతలా వినియోగించారో మనకు తెలిసిన విషయమే సో అదే భారత సైన్యాన్ని ఉపయోగించి లక్షద్వీప్ వైపు పంపించి అక్కడ పాకిస్తాన్ కన్నా కూడా ముందుగానే జాతీయ జెండాను ఎగురివేయాలని అధికారులకైతే ఆదేశించారు దీంతో వెంటనే భారత సైన్యం పాకిస్తాన్ కన్నా ముందుగా లక్షద్వీప్కు చేరుకొని మన త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసింది అలా మన లక్షద్వీప్లనేవి ఇప్పుడు ఏదైతే తెర మీదకు వచ్చిందో ట్రెండింగ్ అవుతుందో లక్షద్వీప్ భారత్ సొంతమైంది అయితే కొద్ది కాలానికి పాక్ నౌక కూడా అక్కడికి చేరుకుంది భారత సైన్యం వెళ్ళిన మరి కొద్ది గంటల్లోనే అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా భారత త్రివర్ణ పతాకాన్ని చూసి పాకిస్తాన్ సౌండ్ కూడా చేయకుండా నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయిందట అప్పటి నుంచి కూడా లక్షద్వీప్ భారతదేశంలో అంతర్భాగంగా మారింది అయితే నాటి పరిస్థితుల్లో భారత సైన్యం లక్షద్వీప్ను చేరుకోవటంలో అరగంట ఆలస్యమై ఉంటే గనుక ఇప్పుడు ఆ లక్షద్వీప్ అనేది పాకిస్తాన్ చేతుల్లో ఉండేది కానీ లక్షద్వీప్ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది అప్పుడు దీన్ని లక్కదీవ్ మినీకాయ్ అమినీ ద్వీవ్ అని పిలిచేవారు నైన్టీన్ సెవెంటీ త్రీ నవంబర్ ఫస్ట్న ఈ ద్వీపానికి లక్షద్వీప్ అని పేరు పెట్టారు ఆ తర్వాత భౌగోళిక కారణాల రీత్యా లక్షద్వీప్కు పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంత హోదా కూడా లభించింది సో ఒక అరగంటలో మిస్ అవ్వాల్సిన లక్షద్వీప్ ఈ రోజు అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు మాల్దీవుల ఇష్యూతో ఒక అభివృద్ధి ప్రాంతంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు